How are you, children? Good. Oh, I am also fine. Thank you. Children, shall we learn a new lesson today? మనం ఈరోజు కొత్త పాఠం నేర్చుకుందామా? పిల్లలు, ఇక్కడ ఉన్న చిత్రాన్ని చూడండి. ఆ చిత్రం దేనికి సంబంధించినది చెప్పండి. గుడ్, గ్రామానికి సంబంధించిన చిత్రం కదా. మరి అక్కడ మీకు ఏం కనిపిస్తున్న చిత్రంలో చూడండి. ఇండ్లు కనిపిస్తున్నాయి, రకరకాల ఇండ్లు. రోడ్డు, గుడ్. మనుషులు, ఎద్దుల బండి, గుడ్. ఓకే పిల్లలు, మరి చిత్రం చూసి గ్రామ చిత్రము అని ఎలా చెప్పవచ్చు చెప్పండి. గుడ్. గ్రామంలో పచ్చని చెట్లుంటాయి, పంట పొలాలుంటాయి, పక్క పక్కనే రకరకాల ఇళ్ళుంటాయి, అనేక పనులు చేసేవాళ్ళు ఉంటారు, పశువులుంటాయి కదా. కాబట్టి దీన్ని గ్రామ చిత్రము అని చెప్పండి. ఇవన్నీ ఉన్న ప్రాంతాన్ని గ్రామం అంటారు. ఇవన్నీ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? గ్రామం అంటారు. పై చిత్రంలో మీకు ఏమేం కనిపిస్తున్నాయి చెప్పండి. చెట్టు కింద కొంతమంది కూర్చున్నారు కదా. మరి అక్కడ కూర్చున్న ప్లేస్ని ఏమంటారు తెలుసా? రచ్చబండ అంటారు పిల్లలు. గ్రామంలో రచ్చబండ ఉంటుంది, అక్కడ గ్రామస్తులు కూర్చొని వివిధ విషయాలను చర్చించుకుంటారు. పిల్లలు, చిత్రంలో ఇంకా ఏం కనిపిస్తున్నాయి చెప్పండి. ఎద్దుల బండి, గుడ్. మీరు ఎప్పుడైనా ఎద్దుల బండి ఎక్కారా? ఎద్దుల బండి ఎక్కినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఓ వెరీ గుడ్, చాలా సరదాగా, సంతోషంగా, గమ్మత్తుగా అనిపించింది కదా. ఇంకేమేమి కనిపిస్తున్నాయి పిల్లల చిత్రంలో? ఓ, కొంతమంది నీళ్లు తీసుకెళ్తున్నారు, గుడ్. కొంతమంది పశువులకు మేత తీసుకెళ్తున్నారు. హలో, ఇక్కడ ఇంకో చిత్రం ఉంది చూడండి. ఇది రంగాపురం గ్రామం యొక్క చిత్రం. ఈ గ్రామంలో ఏమేమి ఉన్నాయో చూసి చెప్పండి. గుడ్. గ్రామంలో వీధులు, రకరకాల ఇళ్ళు, బడి, గుడి, మసీదు, చర్చ్. ఓకే, బాగా చెప్తున్నారు పిల్లలు. పంట పొలాలు, వివిధ రకాల పనులు చేసే మనుషులు. గుడ్. గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము. పిల్లలు, గుడ్. పశు వైద్యశాల, పాఠశాల, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి కదా. వీటిని గురించి తెలుసుకుందామా మరి. గుడ్. ఈ చిత్రం చూడండి పిల్లలు, ఇది ఏ చిత్రం? ఇది గ్రామ పంచాయతీ చిత్రం, గ్రామ పంచాయతీ కార్యాలయ చిత్రం. మరి గ్రామ పంచాయతీ వారు ఏం చేస్తారు తెలుసా మీకు? ఏ ఏ పనులు చేస్తారు? గ్రామానికి మంచి నీరును ఇస్తారు, గుడ్. రోడ్లు, వీధులు శుభ్రం చేస్తారు, మురుగు కాలువలు శుభ్రం చేస్తారు,
వీధి దీపాలు వేయడం. గుడ్. మరి గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు? గ్రామానికి మంచినీటిని సరఫరా చేస్తారు, వీధులు కాలువలు శుభ్రం చేస్తారు, వీధి దీపాలు లాంటివి వేయిస్తారు. మరి గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటారు తెలుసా మీకు? గుడ్. సర్పంచ్. గ్రామానికి పెద్ద గ్రామ సర్పంచ్. గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య సిబ్బంది వంటి సిబ్బంది ఉంటారు ఇక్కడ. వాళ్ళు గ్రామంలోనికి ప్రజల అవసరాలను తీరుస్తుంటారు. మరి పిల్లలు, ఇక్కడ ఒక చిత్రం చూడండి. అది దేనికి సంబంధించినది? గుడ్. పోస్ట్ ఆఫీస్. మీ ఊర్లో ఉందా మరి? పోస్ట్ ఆఫీస్ చిత్రం. ఈ పోస్ట్ ఆఫీస్నే తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటారు. ఏమంటారు? తంతి తపాలా కార్యాలయం. మరి ఇది ఏం పనులు చేస్తుంది? గుడ్. ఉత్తరాలను, డబ్బులను రెండింటిని చేరవేస్తుంది. పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకోవచ్చు, జీవిత బీమా కూడా చేసుకోవచ్చు. మరి ఇదేంటి పిల్లలు? పోస్ట్ బ్యాగ్స్. చూసారా మీరు? దానిలో ఏం వేస్తాము? ఉత్తరాలను వేస్తాం. మరి ఇతనెవరు పిల్లలు? పోస్ట్ మ్యాన్. గుడ్. మీ ఊర్లో పోస్ట్ మ్యాన్ ఉన్నాడా? గుడ్. మరి ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు. ఇది దేనికి సంబంధించింది? హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతుంటారు. ఇంకేం చేస్తారు పిల్లలు? గుడ్. పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తారు. చిన్న చిన్న జబ్బులకు మందులు ఇస్తారు. మరి ఇక్కడ ఉన్న చిత్రం చూడండి. ఇదేంటి పిల్లలు? పశు వైద్యశాల కదా. మరి మనకు రోగాలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తామా వెళ్ళామా? అలాగే పశువులకు రోగాలు వచ్చినప్పుడు వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తారు. పశువులను ఎప్పుడెప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తారు పిల్లలు? వాటికి జబ్బు చేసినప్పుడు. గుడ్. జబ్బులు చేసినప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తారు. మరి ఇక్కడ ఇంకొక చిత్రం చూడండి పిల్లలు. అది దేనికి సంబంధించిన చిత్రం? బ్యాంక్. అంటే గ్రామంలో జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఒక గ్రామీణ బ్యాంకు ఉంటుంది. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఏముంటుంది? ఒక బ్యాంకు కూడా ఉంటుంది. ఈ బ్యాంకు ద్వారా ప్రజలు డబ్బును బ్యాంకులో దాచుకోవచ్చు, ఇంకా ప్రజల అవసరాలకు కూడా బ్యాంకులు డబ్బులు ఇస్తాయి పిల్లలు. వాటిని వాయిదాల రూపంలో తిరిగి చెల్లిస్తుంటాం. ఈ చిత్రం చూడండి పిల్లలు. ఇది దేనికి సంబంధించిన చిత్రము? పాఠశాలకు సంబంధించిన చిత్రం. మరి స్కూల్లో ఏం నేర్చుకుంటారు? మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. పాఠం విన్నారు కదా? అర్థమైందా పాఠం? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలను రేపు హోంవర్క్లో రాసుకొని రండి. ఓకేనా? గుడ్. రంగాపుర గ్రామంలో ఏమేమి ఉన్నాయో పట్టికలో రాసి
వాటిలో మీ గ్రామంలో ఉన్న వాటికి టిక్ చేయండి. రంగాపుర గ్రామంలో ఏమేమి ఉన్నాయో పట్టికలో రాసి మీ గ్రామంలో ఉన్న వాటికి టిక్ చేయండి. రెండో ప్రశ్న, మీ గ్రామంలో ఉన్న సామాజిక సంస్థల పేర్లు రాసి అవి ఏ ఏ పనులు చేస్తాయో తెలుసుకొని చెప్పండి, రాయండి. మీ గ్రామంలో ఉన్న సామాజిక సంస్థల పేర్లు రాసి అవి ఏ ఏ పనులు చేస్తాయో తెలుసుకొని చెప్పండి, రాయండి. ఓకేనా పిల్లలు? ఓకే బాయ్ పిల్లలు.